हेलो फुड लवर्स, वेलकम टू अर्बन टेल्स। ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నా। ఈ రోజు మనం చేసుకోబోతున్న రెసిపీ చాలా టేస్టీగా ఉండే గోంగూర ప్రాన్స్ కర్రీ। సో సండే కదా, మరి ప్రాన్స్ తెచ్చేసుకోండి, వెంటనే రెసిపీ చూసి చేసేయండి। ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇందులోకి బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ని వేసుకోవాలి। నేను ఇక్కడ ఒక 1 kg ప్రాన్స్ వరకు వేసుకున్నాను। ఒక 1 టీ స్పూన్ వరకు salt వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం। ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా ఒక 5 నిమిషస్ వరకు బాయిల్ చేసుకోవాలి। చూసారా, ప్రాన్స్ నుంచి వాటర్ బయటికి వస్తుంది। సో ఇప్పుడు మనం ఈ ప్రాన్స్ నుంచి వాటర్ ని డ్రైన్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం। దీని కోసం ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకుందాం, అండ్ అలాగే 5 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అండ్ ఒక 5 గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరి, అండ్ అలాగే వెల్లుల్లిపాయలు। ఇప్పుడు ఇందులోకి ఒక 10 గ్రామ్స్ వరకు అల్లం కూడా వేసుకుందాం। ఇలా అన్ని ఇంగ్రీడియన్స్ వేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి। సో మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 1/2 కప్, అంటే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం, అండ్ అలాగే ఒక ఆనియన్ ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి। వేసుకున్నాక ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందాం। ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం। ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు salt। ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను। మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు। జనరల్ గా నాన్ వెజ్ కర్రీస్ లోకి కారం ఎక్కువే పడుతుంది। ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి। ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। ఆ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని వేసుకోవాలి। సో ఇప్పుడు ఆ ప్రాన్స్ అంతటికి ఆ మసాలా బాగా పట్టేలాగా కలపాలి। చూసారా ఇక్కడ ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి। మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం। ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి। ఇప్పుడు మనం ఈ కర్రీని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం। ఈ లోపు ఇంకొక పాన్ తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి। ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఇలా స్లిట్ చేసుకొని వేసుకోవాలి। వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి। ఇప్పుడు ఇందులోకి ఒక 2 కట్టలు గోంగూర వేసుకుంటున్నాను। ఫస్ట్ గోంగూర వేసేటప్పుడు ఇలానే ఉంటుంది, కానీ బాయిల్ అయిన తర్వాత చూసారా ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసి ఇలా క్వాంటిటీ తక్కువైనట్టు అనిపిస్తుంది। ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు గోంగూర కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కర్రీ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం। సో ఇంకా వాటర్ ఎక్కువే ఉన్నాయి, అండ్ ఇప్పుడు మనం salt సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। సో ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం। సో ఇంకొక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి। గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। ఆ గోంగూర మొత్తం గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి।
చూసారా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సో ఇప్పుడు కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది, ప్రాన్స్ కూడా 100% కుక్ అయిపోయాయి. అండ్ గోంగూర కూడా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంలో తింటే అబ్బా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్.